పార్టీల మేనిఫెస్టోలు రెండు మూడు రోజుల్లో షెడ్యూల్ నూట పంతొమ్మిది సీట్ల పోటీకి రెడీ అంటున్నాక ఈ పార్టీ లీడర్లు ఆ పార్టీకి అంబాసిడర్లు ఓ ఇట్లా మంచి మంచి వార్తలు ఉన్నాయి ఫస్ట్ హెడ్ లైన్స్ వస్తే గా వార్తలన్నీ చెప్తాం మేనిఫెస్టోల మీద పార్టీల నజర్ మురిసిపోవాలే కదా మరి ఓటర్ రెండు మూడు రోజులనే షెడ్యూల్ డిసెంబర్ల పక్కనట ఎన్నికలు విలీనం ఆపేసిన వైఎస్ఆర్టీపీ నూట పంతొమ్మిది సీట్లకు చేస్తారట పోటీ అంత దళిత బంధు దండోరా మీ ఊర్లో అందరికి ఇచ్చిండ్రా బాబు కోసం ఏరైటి నిరసన పగవట్టిండటం జగన్ జగనన్న ఏ నాకు పెద్దగా ఏమొద్దుల్లా ఓ ట్రిబుల్ బెడ్రూమ్ బంగ్లా మా అమ్మకు ఐదు తులాల బంగారం నెక్లెస్ చేపించుకుంటానికి మా బాపు యువసం చేస్తున్నాడు ఎకరానికో పదివేల పెట్టుబడి ఇక కానికి పల్సర్ బండి కొనిస్తే చాలు మీదనే కాలేజీకి పోతాడు నాయనమ్మకు నెలకు ఆరు వేల పింఛనిస్తే సాలబ్బా మీరేంది గట్ల చూస్తుర్రు పార్టీలు మేనిఫెస్టో తయారు చేస్తున్నాయట మాకేం కావాలనో చెప్పినాం మీరేం కోరుకుంటారో మీ ఇష్టం అబ్బా రైతులకు నెల నెల పెన్షన్ కౌలు రైతులకు యూరియా ఫ్రీ సగన్ రేట్ గ్యాస్ సిలిండరు ఆర్టీసీ బస్సుల ఆటోలకు టికెట్ లేని ప్రయాణము పెట్రోల్ డీజిల్ మీద సబ్సిడీ చదువుకునే ఫ్రీ బస్ పాసు ఫ్యామిలీకి పది లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ రాసన్ సన్న సన్నబియము ఇప్పుడు ఇస్తున్న పెన్షన్లకు ఇంకొక వెయ్యి నిరుద్యోగులకు పుకట్లనే కోచింగ్ సెంటర్లు ఊరికో వరి కోతం ఇష్యను మస్తున్నది మేనిఫెస్టో కారు గివే హామీలు ఇవ్వతున్నారు ప్రగతి భవన్ లేని ప్రచారము ఆఫీసర్లు మేధావులు ప్రొఫెసర్లతో కూకొని ఎవరికి ఏమిస్తే మేనిఫెస్టో ఫైదా ఉంటుందో చెప్పు సారు ఇప్పటికైతే గివ్వే ప్రచారంలో ఉన్న హామీలు ఇవ్వేనా ఇంతకంటే ఖతర్నాక్ ఇంకేమైనా ఉంటాయా అనేది పదార్ తారీఖు నాడు వరంగల్ మీటింగ్ లో కొద్దు సారే చెప్తాడు వాళ్ళు చెప్పిన దానికంటే ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు చేయాలన్న ఆలోచన కేసీఆర్ గారికి కూడా ఉంది తొందరలోనే ఆ విషయాలన్నీ కూడా వారే స్వయంగా చెప్తారు అడవిల పెళ్లికి చులం బంగారము చదువుకునే అమ్మాయిలకు స్కూటీలు కాలేజీ పిల్లలకు ల్యాప్టాప్లు విద్యార్థులు ఉన్న ఇళ్లకు ఫ్రీ ఇంటర్నెట్ రాసన్ దుక్నంలో సగులం సౌదాలు జర్నలిస్టులకు ఫ్రీ మెట్రో రైలు పాస్ ఇవ్వాలని కాంగ్రెస్ మేనిఫెస్టో తయారైతున్నట్టు గాంధీ భవన్ లో గుసగుసాలు ఆల్రెడీ ఆరు గ్యారంటీలను జోరుగా ప్రచారం చేయనే వాటిరే ఇంకేమేమి హామీలు ఇస్తే బాగుంటుందో చెప్పురని చాలా మంది కాడ సలహాలు తీసుకుంటున్నారు ఇక టికెట్లు వన్స్ అయిపోగానే మేనిఫెస్టో చెప్తారట పెద్ద మీటింగ్ పెట్టి తల్లిదండ్రులకు అందింపజేసే ఒక లక్ష రూపాయల ఆర్థిక సహాయానికి అతను ఏదైతున్నదో ఒక తులం బంగారం మనం కల్పింప చేయగలిగితే ఇక బీజేపీ వివేక్ వెంకటస్వామి సార్ గొప్ప చెప్పారు మేనిఫెస్టో తయారు చేసే పనిని కమిటీ మునన వేసారు కాబట్టి ఇప్పుడిప్పుడే పని సురువు అయ్యింది ఆ రెండు పార్టీలే గంతగానం చెప్పినాయి అంటే ఇది దేశాన్ని వెళ్తున్న పార్టీ ఆయన మంచి మంచి హామీలు ఉంటాయి ఎట్లనాయన రైతులకు ఆడోళ్లకు బీసీలకు యూత్ కు ఎక్కువ ఫాయిదా అయ్యేటట్టు చూస్తారట పవర్ కోసానికి మూడు పార్టీలు గీతీల కష్టపడుతున్నాయి ఎవరేమి ఇస్తారో తెలిసినాక చెప్పిన చేస్తుడు ఎవరితో అవుతుందో ఆలోచన చేసుకున్నాక గప్పుడు ఎవరిని గెలిపియాలనో డిసైడ్ గా అండ్రీగా కాంగ్రెస్ పార్టీలా టికెట్లలో జోరుందిపో తక్కువలో తక్కువ ముప్పై నాలుగు టికెట్లన్నీ ఇయ్యాలని బీసీ లీడర్ల డిమాండ్ హగో పది ఎమ్మెల్యే టికెట్లు రెండు ఎంపీ టికెట్లు కావాలని కమ్మ లీడర్ల పైరోవులు జనరల్ సీట్లలో సుత మాకు టికెట్లు ఇవ్వాలని ఎస్టీలు నేను కూడా సీఎం రేసులోనే ఉన్నా అని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు ఇక ఇప్పుడు పురాగా వివరాలు చెప్తారేమో అనుకుంటురా కాదు కాదు ఏరే పార్టీ వార్త చూడాలే కాకుంటే ఆ పార్టీకి ఈ పార్టీకి లింక్ ఉంది నూట పంతొమ్మిది సీట్లకు పోటీ చేయాల్సిందే తడాక చూపియాల్సిందే అని జిజ్జు తోటి ఉన్నదట షెర్మిలక్క రెండు మూడు రోజుల్లోనే టికెట్లు పక్కా చేస్తా అక్క తెలంగాణ అసెంబ్లీకి అగో వైఎస్ఆర్టీపీ పార్టీని కాంగ్రెస్ లా కలిపేసుడు అంటారా ఇప్పటికైతే లేనట్టే బెంగళూరుకు పోయి రెండు మాటల డికే శివకుమార్ గారిని కలిచడు ఢిల్లీకి పోయి కుద్దు సోనియా రాహుల్ గాంధీ సార్ తోటి చర్చలు చేసుడు తోటి పక్కా కాంగ్రెస్ పార్టీలకు వస్తుందని బగ్గ ప్రచారం అయింది మొత్తం పెట్టుడే ఆల్సం అన్నారు ఇదంతా నెల కిందటి ముచ్చట ఆటెనుక ఏమైందో ఏమో షర్మిలక్క సపోర్ట్ చేస్తలేదు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడతలేరు అయితే తెలంగాణకు ఓట్లాడినామని పార్టీలోకి తీసుకుంటే నష్టం అవుతుందని కొందరు హైకమాండ్ గట్టిగా చెప్పిరే విలీనం ఆగిందని గాంధీ భవన్ లో గుసగుసలు ఏహే హే మిమ్ములనేది బతిలాడేది మీరేంది నాకు టికెట్ ఇచ్చేది నేనే నూట పద్దెనిమిది మందికి టికెట్లు ఇస్తా అని తయారైతుందట ఖమ్మం జిల్లా పాలేరులో షర్మిలక్క పోటీ చేస్తుందట ఆడ పార్టీ ఆఫీసుతో తెరిసింది అప్పట్లని ఆంధ్ర ఇవాళ అన్నతోటి బాటి రాక తెలంగాణలో పార్టీ పెట్టి వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ధర్నాలు దీక్షలు పట్టే ఎన్నో మాటలు అరెస్ట్ అయ్యాయి పబ్లిక్ తిప్పల మీద గట్టిగా మాట్లాడి ట్విట్టర్లో మస్తు ప్రశ్నించింది చూడాలి మరి ఎలక్షన్ ఏమైతుందో అవును ఈ తాపక్ సుత ముందస్తు ఎలక్షన్లకు లకు పోతారంటవా ఒకళ్ళ పోతే కారెన్ని సీట్లు గెలుస్తుందో ఏ ముందస్తు లేదు గిందస్తు లేదు టయానికే ఓట్లు వస్తాయట అని ఓ యాడీ మొత్తం ఎలక్షన్లో ముచ్చట్లే కానీ ముఖ్యమంత్రి సారు ముందస్తుకేం పోలే కాకుంటే ముందు ముందే టికెట్లు వంచి కూడా యాభై రోజులుగా వస్తుంది కడమ పార్టీలు టికెట్లు బిజీగా ఉన్నాయి రేపో ఎల్లుండో అవెల్లుండో ఈ మూడు రోజులలోనే ఎన్నికల షెడ్యూల్ పక్కా వస్తుందని ఢిల్లీలో బగ్గా ప్రచారం అవుతుంది మనకన్నే కాకుండా రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ మిజోరాం రాష్ట్రాలలో కూడా ఓట్లున్నాయి కాబట్టి ఐదింటికి ఒకటే పది షెడ్యూల్ ఇస్తుందట సెంట్రల్ ఎన్నికల సంఘము ఏ రాష్ట్రం అసెంబ్లీ ఎప్పటిదాకా చూస్తే లో డిసెంబర్ పదిహేడు లోపు కొత్త గవర్నమెంట్ రావాలి అంటే ఆ లోపలనే ఓట్లు పెట్టాలి లెక్క పెట్టువాలి మనకు సంక్రాంతి దాకా టైం ఉన్నా ఒకటే ఫర్ పెట్టాలనుకుంటున్నారు ముందే వస్తాయి ఈ లెక్కన చూస్తే నవంబర్ ఆకలరా లేకుంటే డిసెంబర్ తొలి మన ఏళ్ళకి ఇంక రుద్దుడు ఖాయము అంటే ఇంకా ఆరం పది రోజుల ఓట్లు లెక్క పెడతారు ఎవరు గెలిచింది చెప్తారు అంటే డిసెంబర్ పదిహేను తారీఖు వరకు తెలంగాణ గెలిచింది ఏ పార్టీ ఎరుకైతాది తిప్పి తిప్పి కొడితే రెండే నెలలు ఆల్రెడీ ఎన్నికల సంఘం వచ్చి మూడు రోజులు అందరితోటి మాట్లాడి రిపోర్ట్ తీసుకొని పోయింది మూడు కోట్ల పదిహేను లక్షల మంది ఓటర్లు ఉన్నారు ఎన్ని పోలింగ్ సెంటర్లు పెట్టాలి రాష్ట్రం అంతా ఒకనాడే పెట్టాలనా ఆడొక పారి ఈడొక పార ఎన్ని మిషన్లు కావాలి ఎందరు ఆఫీసర్లు ఉండాలి పోలీస్ బందోబస్తు సంగతి ఏంది అంతా రెడీ చేసిరాట ఈ నాలుగు రాష్ట్రాలలో రిపోర్ట్ కూడా తయారైంది కాబట్టి ఈ మూడు రోజులలోనే ఎలక్షన్ల గంట మోగుడు ఖాయం హీగా అప్పటి కాల్చల్ ఉంటది పోన్ అసలు రాజకీయము లెక్కకైతే ఓపెనింగ్లు మీటింగ్లు కొత్త కొత్త పథకాలు మంచి మంచి హామీలు ప్రతిపక్షాలను వరుసుకునుడు లీడర్లను ఒగుడు ఓ ఫుల్ బిజీలు ఉండాలి సీఎం సారు ఎందుకంటే ఎలక్షన్ల సీజన్ అయ్యే ఇన్నేళ్ళు ఒగెత్తు ఇప్పుడు ఒగెత్తు సారు జోరుంటేనే కదా కారు జోరు కానీ పెద్ద సార్ సపగుంది సీఎం సారు ఇంకా కోలుకోలేదు మొన్నటి దాకా జ్వరం ఉంటే ఇప్పుడు షాతిల ఇన్ఫెక్షన్ వచ్చిందట ఎప్పటికప్పుడు డాక్టర్లు పరీక్షలు చేస్తుర్రు నయమైతానికి జరంత టైం పడుతుందని ఓ ఇంగ్లీష్ టీవోళ్లతోటి చెప్పిండు రామన్న పోయిన నెల పదహారు తారీఖు నాడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మోటార్ ఆన్ చేసినాడు నాడు అగబడ్డాడు అప్పటికెళ్లే పానం సుస్తుందట బాపుకు జరం వచ్చింది రెస్ట్ తీసుకుంటుండని పది రోజుల కిందట రామన్న ట్విట్టర్లో పెట్టిండు ఇటుకెళ్లి కేటీఆర్ సారు అటుకెళ్లి హరీష్ రావు సారే మీటింగ్లు ఓపెనింగ్లు ప్రచారాలు మొత్తం చూసుకుంటుర్రు గట్లనే ఏదన్నా ముఖ్యమైన ముచ్చటుంటే ముఖ్యమంత్రి సార్ను కలిసి చెవులేస్తూరట అయితే ఇవేం బయటికి చెప్పకపోయే వరకు మా సీఎం సార్ కు ఏమైంది పానం ఎట్లుంది ఎందుకు చెప్తలేరు అసలు ఇంట్లో ఏమైతుంది అని ప్రతిపక్షాలు ఏదేదో మాట్లాడే గందుకే ఇంగ్లీష్ టీవోళ్లకు ఇంటర్వ్యూ ఇచ్చి బాపు ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్పిండు కేటీఆర్ సారు లేలే మా సార్కి ఏమైందో ఎట్లుందో ఎప్పటికప్పుడు డాక్టర్లు చెప్పాల్సిందే అని మేడ్చల్ ఓటర్లు కొందరు సచివాలయానికి వచ్చి సర్కార్ పెద్ద ఆఫీసర్ మేడానికి కాగితం ఇచ్చిండ్రు పది రోజుల్లో వరంగల్ మీటింగు ఆడ ఎన్నికల మెనిఫెస్టో చెప్పేది ఉంది సీఎం సారు జల్దీన గోలుకోవాలని అందరం కోరుకుందాం ఎలక్షన్ల హామీలు అందరికి తెలవాలంటే పేపర్ల నిండా ప్రకటనలు ఇవ్వాలి టీవీల నిండా అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వాలి రోడ్ల మీద హోర్డింగ్లు పెట్టాలి బస్సుల మీద పోస్టర్లు అంటు పెట్టాలి చౌరస్తల బ్యానర్లు ఫ్లెక్సీలు కట్టాలి మంచి మంచి పాటలు కైగట్టించి కార్లకు మైకులు పెట్టి ఊర్ల పొంట తిరగాలి ఇక లీడర్లు పల్లె పల్లెల మీటింగ్లు పెట్టి ప్రచారం చేయాలి అంతే కదా అయితే ఏమైతుందంటే కాంగ్రెస్ ఆరు గ్యారంటీ లకి అసలు అంబాసిడర్ ఎవరో ఎరకేనా ఏ రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క కోమర్ రెడ్డి సార్ కడమసీనియర్ సీనియర్ అంటున్నారా ఎట్లా కాదు కాదు లో ఎవరో కాంగ్రెస్ వాళ్ళే చెప్తారు అంబాసిడర్ లాగా కేటీఆర్ గారు హరీష్ రావు గారు మరి గాలి మోటార్ వేసుకొని తెలంగాణ అంతా కొట్టుడు మీటింగ్ ప్రచారం పెట్టడు జోరుగా నడుస్తుంది వాళ్ళు వెళ్ళినప్పుడు రెండు వందలు ఇచ్చారు ఇప్పుడు నాలుగు వేల పింఛన్ ఇస్తారట అప్పుడు రైతులను పట్టించుకోలే గానీ ఇప్పుడు ఏడాదికి పదిహేను వేల పెట్టుబడి సాయం చేస్తారట ఇందిరా మీరు గట్ట శాతం కాలేదు గానీ గెలిపిస్తే ఐదు లక్షల సాయం చేస్తారట గరీబులకు ఫ్రీ కరెంట్ అప్పుడెందుకు ఇవ్వలేదు చదువుకున్న వాళ్ళకి ఐదు లక్షల విద్యా భరోసా కార్డు ఉత్తమ అనుకుంటా వాళ్ళ ఆరు గ్యారెంటీలను ఇల్లు ఫుల్ పబ్లిసిటీ వేస్తున్నారు ఎడ్డించుకుంటానే ఈరోజు ఆరు గ్యారెంటీలు అంటూ ఎదురగొడుతూ వస్తున్నారే దేశం లెక్కనన్న ఉన్నదా నాలుగు వేల పెన్షన్ కాంగ్రెస్ ఇచ్చేది ఆరు గ్యారంటీలు ఆరు గ్యారంటీలు అన్నారు ఏముంటాయి కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు మనకు తెలియా గ్యారంటీ ఆమె అంబాసిడర్ ఉండి ప్రచారం చేయవలసిన ఏమో ఢిల్లీలో భైరవీలు బీసీ మీటింగ్లు టికెట్ల తిప్పలల్లో ఉన్నారు బీఆర్ఎస్ గురించి కొత్తగా ఏమైనా పబ్లిసిటీ చేస్తానికి పెద్దసారేమో మేనిఫెస్టో చెప్పకుండానే పబ్లిక్ లకు ఎదుమే అందుకే మూడో గెలిపి సేమ్ చేసేది చెప్పలేక అల్ల హామీలు ఊకే యాజ్ చేస్తారు అన్నట్టు మేము టికెట్లు పంచుకొని ప్రచారానికి వచ్చే వరకు కారుల పుణ్యాన ఆరు గ్యారంటీలకు ఫుల్ పబ్లిసిటీ వచ్చుడు గ్యారెంటీ అని కాంగ్రెస్ వాళ్ళు ఏ మానవడున్నాంకా పక్కడిని రానిస్తానా పక్క ఓకే ఏపిస్తా గంతగనం నా కాక నేను చూసుకుంటా తియ్యి జరా మన పనిగా అనియరాదు కడమోళ్ల తర్వాత చూస్తామాయి పెద్ద పెద్దసారు చెప్పి పెట్టినా మనకే ఫైనల్ హిగో ఇట్లుంటుంది సర్కర్ ఆఫీస్లో పనులు కావాలనన్నా ఏంటన్నా కొత్తోళ్లను పనులకు పెట్టుకోవాలనన్నా మేము మా వాళ్ళని ముచ్చటే వెళ్తుంది కానీ సర్కార్ పథకాలంటే అర్హులైన వాళ్ళందరికీ అందాలే కదా గట్లగానందుకే గీ పంచాది ఎహే ఎక్కర్ది ధర్నాలు ముట్టడులు అరెస్టులు ఊరూర దళిత బంధు దండోరే సూర్యాపేట జిల్లా పాలకీడుల పైసలున్నోళ్ళకే దళిత బంధు ఇచ్చిరని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సైదిరెడ్డి సార్ కారు కడ్డం పడ్డారు ఈ గూకుంటరా పోలీసు వాళ్ళు ఎక్కడోళ్ళని అక్కడ నూకేసి తవ్వ సాఫ్ చేసిండ్రు సూర్యాపేటలో కలెక్టర్ ఆఫీస్ ముంగట వందల మంది మహిళలు ధరనా కూస్తున్నారు హుజూర్ నగర్ నియోజకవర్గం గరిడపల్లికెళ్లి వచ్చిరాట కలెక్టర్ బయటికి రాకుంటే బీజేపీ లీడర్లు వచ్చి లోపలికి తొలకపోయి దరఖాస్తులు ఇప్పించారు ఇరవై ఆరు వచ్చినాయ ఇరవై ఆరు సర్పంచ్ ఎంపీటీసీ వాళ్ళు వరకు పొలం దళిత బంధు గృహలక్ష్మి బీసీలకు లక్ష్య సాయం పథకం ఏదైనా మంత్రి సారు పార్టీలకు కావాల్సిన వాళ్ళకే ఇస్తుండని ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో ధర్నా చేసిరు ప్రతిపక్ష లీడర్లు ఎంపీడీఓ ఆఫీసులకు వస్తుంటే పోలీసులు గేట్లు పెట్టే వరకు నువ్వు కుట ముంగు కురికినారు నీ మోతాయితీ కింద నీళ్లు తాగే నలుగురు వ్యక్తులను తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చేసి అందరు నేను మోసం చేస్తా ఉన్నావు ఇక వైరాల ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముంగట నిరసన చేసి రక్కలంతా డబ్బులు కట్టే సొంత మాకు లేదు మా అందరికి ఇంటింటికి లలిత బంధు మాకు కావాలని మేము ధర్నా చేస్తున్నాం మహబాద్ జిల్లా చిన్ననాగారంలో తువ్వ మీద చెట్ల కొమ్మలు వేసి ధర్నా చేస్తే ఇన కుర్తిల సడక్ మీద రాస్తా రోకో చేసిండ్రు కరీంనగర్ జిల్లా గర్మ కుర్తిని మండలం చేసేదాకా ఎమ్మెల్యే శంకర్ రవిశంకర్ సారు మా ఊరికి రావద్దని రోడ్డు మీద రాసి రూరోళ్ళు ఇహే ఎన్నని చెప్తాము దళిత బంధు డబల్ బెడ్ బెడ్రూమ్ ఇన్ లో గృహలక్ష్మి బీసీలకు లక్ష సాయము అన్నింటి మీద రోజుకు కాడ లొల్లి అయితేనే ఉన్నది అందరు కన్ని ఇచ్చిన మేమే గెలుస్తామని గులాబీ పాయింట్లు గొప్పగా చెప్తుంటే ఊళ్ళ పోంట్ ఏమో గిట్లున్నది ఇండ్లు కట్టిస్తాం రోడ్ లేపిస్తాం పింఛన్ లిప్పిస్తాం పెండ్లికి కట్నం పెడతాం అది చేస్తాం ఇది చేస్తాం అని ఎన్నో హామీలు ఇవ్వచ్చు ఎలక్షన్ల గెలుస్తానికి కానీ గెలిచినాక అవన్నీ వేస్తారా అనేది అసలు పాయింట్ ఎందుకంటే ఏండ్లకెళ్ళి గివ్వే హామీలు ఇస్తున్నారు మరి అయితే నన్ను గెలిపిస్తే పసుపు బోర్డు తెస్తా అని బీజేపీ అరవింద్ సారు మాటిచ్చి జరంత ఆల్చమైన మాట నిలబెట్టుకుండు దీంతో రైతులకి ఎంత లాభమో ఈ వార్తల చూద్దాని నిజామాబాద్ ఏరియాలో పసుపు రైతులు పండుగ చేసుకుంటున్నారు పో అవు కోసానికి కొట్లాడబట్టి ముప్పై నలభై ఏండ్లు ఎన్ని సర్కార్లు వచ్చినా ఎన్ని పార్టీలు మారినా గాంధీ ఇప్పుడు అయ్యే కానీ బోర్డు వస్తే ఏం లాభం అనే ముచ్చట చాలా మందికి తెలియదు ఏం ఫైదా ఉంటుందో రైతులే చెప్తారు ఈ నుండి సరైన ధరనే గాని కొత్త వంగడాలే గాని కొత్త యాజమాన్య పద్ధతులు అస్తాయని ఆశిస్తున్నాం ఈ పసు బోర్డు వచ్చింది చాలా సంతోషమే దీని ద్వారా రైతులకు ఎక్స్పోర్ట్ పెరిగి ధర పెరిగి గదన్నట్టు మద్దతు ధర వస్తుంది పరిశోధనలు పెరిగి కొత్త ఇత్తనాలు తయారు చేస్తారు అమ్ముకుంటానికి దూరం పోయే బాధ దక్కుతుంది తక్కువ ఖర్చులు ఎట్లెట్ల బండి ఎరుక చెప్తారు పసుపు ఆడకం చేసే ఇసరలు గవ్వేనుల బాయిలర్స్ పాలిసర్స్ కు కొత్త టెక్నాలజీ వస్తుంది మిషన్లతో అవసరం రువడి పెరుగుతుంది ఖర్చు తాగుతుంది అంతేకాదు మార్కెట్ల బోకర్గాల గోసలు తప్పుతాయి ఈడికే వేరే దేశాలకు పంపుతారు కాబట్టి మస్తు లాభం అవుతుంది రైతులకు మన ప్రధాన మంత్రి గారు ప్రకటించడం మాకు చాలా గర్వకారణంగా ఫీల్ అరవింద్ గారికి మోడీ గారికి ధన్యవాదాలు చెప్తున్నాను ఆలస్యం చేయకుండా పసుపు బోర్డు దబ్బున పెట్టిస్తురా అంటే ఏం లెక్కెళ్ళి పడుతున్న బాధలు తప్పించిన వాళ్ళు దగ్గర దగ్గర నెల రోజులు వస్తుంది చంద్రబాబు సారు జైలు కోవట్టి ఆధారాలు లేని కేసులు పెట్టి అరెస్ట్ చేసిండ్రు బెయిల్ రాకుండా కుట్రలు చేస్తుండని టీడీపోళ్లు పక్క ఉన్నాయి అని వయసిపోల నడమ పంచాయతీ నడుస్తుంది జిల్లాలల్లో రోజుకో తీర్ల నిరసన కార్యాలు చేస్తున్నారు టీడీపీ తమ్ముళ్ళు ధర్నాలు దీక్షలకైతే లెక్కే లేదు మొన్న గంటలు కొట్టి పీకెలుగితే ఇలా గీ కార్యం పెట్టుకున్నారు లైట్లు బంద్ అయినై దీపాలు కొవ్వొత్తులు ఫోన్ లైట్లు ఆన్ అయినాయి రాజమండ్రిలా టీడీపీ లీడర్లతో కలిసి భువనేశ్వర్ మేడం కాంతితో క్రాంతి కార్యం చాలు చేస్తే ఢిల్లీలా లోకేష్ అన్న కొవ్వొత్తులు ముట్టించిండు ఆంధ్ర అంతటా తెలంగాణల సుత ఆడా నడిచింది ఈ కార్యం ఏడు దాటినాక ఐదు నిమిషాల సేపు లైట్లు బంద్ పెట్టి దీపాలు ముట్టించిండ్రు ఎలుగులు వంచే చంద్రుణ్ణి చీకట్ల పెట్టిండ్రు రాష్ట్రాన్ని భవిష్యత్తును చీకటి వేసిండ్రని గీ నిరసన కార్యం పెట్టిండ్రు పోయిన శనారం నాడు గంటలు కొట్టి పీకలుది మోత మోగిస్తే ఇప్పుడు ఇదన్నట్టు సుప్రీంకోర్టులా చంద్రన్ వేసిన పిటిషను ఆంధ్రలా ఏసీబీ కోర్టులేసిన బెయిల్ పిటిషన్ మీద సోమవారం నాడు వాదనలు తీర్పులొచ్చేది ఉండదు కేసులా ఎల్లుండి ఏం చూడాలే రన్నింగ్ రేస్ లా ఎవ్వరు ముందురికితే వాళ్ళకే ఫస్ట్ ప్రైజ్ ఇస్తారు కొల్వులు చేసే కాడ ఎవ్వరు మంచిగా పనిచేస్తే వాళ్ళకే ఉత్తమ ఎంప్లాయ్ అవార్డు వస్తుంది బస్సుల ఎవ్వరు ముందెక్తే వాళ్ళకే సీటు దొరుకుతుంది ఆఫర్లు పెట్టిన కాడ ఎవ్వరు ముందు పోతే వాళ్ళకే దక్కుతుంది సినిమా టికెట్ల కాడ లైన్ల ముందున్నోళ్ళకి ఇచ్చినాకనే ఎన్నుకోళ్ళకి ఇస్తారు అట్లనే క్లాస్లో ఎవ్వరికి ఎక్కువ మార్కులు వస్తే వాళ్ళే ఫస్ట్ వస్తారు సేమ్ అట్లనే పోటీ పరీక్షలో ఎవ్వరికి ఎక్కువ మార్కులు వస్తే వాళ్ళకే జాబ్ అంటారు కదా కానీ పోలీస్ కొలువులకు అయితే ఎట్లున్నదంటే తక్కువ మార్కులు వచ్చిన ఓసీలకు జాబ్ వచ్చి ఎక్కువ మార్కులు వచ్చిన ఎస్సీ ఎస్టీ బీసీలకు రాలే గట్ల ఎట్లా అంటారా కులాల పేదల కోసం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల వల్ల పదహారు వేల ఆరు వందల నాలుగు కానిస్టేబుల్ పోస్టులుంటే నూటికి పది లెక్క పదహారు వందల అరవై వచ్చినాయి ఇక ఐదు వందల ఎనభై ఏడు ఎస్ఐ పోస్టులలో యాభై ఎనిమిది ఓసీలకు అయితే ఇళ్లకు పోస్టులు ఎక్కువ మంది తక్కువ ఇగేముంది కట్ ఆఫ్ మార్కుల కడ మస్తు ఫరాక్ ఉంది ఈ డబ్ల్యూఎస్ ఎనభై మార్కులకే కట్ ఆఫ్ ఉంటే బీసీలకు తొంభై మీద ఎస్సీ ఎస్టీ లకైతే నూకు మీద మీద ఎస్ఐ పోస్టుల కటాఫ్ మార్కులు కూడా ఇంతే అంటే వీళ్ళ దాంట్లో పోటీ పోయేటోళ్ళు ఎక్కువ పోస్టులు తక్కువ వాళ్ళ దాంట్లో పోటీ తక్కువ పోస్టులు ఎక్కువ ఈ మార్కులను బట్టే జాబులు బీసీల కంటే తక్కువ మార్కులు వచ్చిన ఓసీలకు కూడా కొలువ వచ్చింది అన్నట్టు ఇన్నేళ్ళు రిజర్వేషన్ లో వాళ్ళకే ఇప్పుడు ఎక్కువ లాభం అవుతుందని సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తుంది ఏ ఆఫీస్ కన్నా ఓర్రుల్లా అండ్ల నౌకర్లు వేస్తోళ్ళు మొగోళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఆడోళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు వాళ్ళు ఓ పది మంది ఉంటే వీళ్ళు ఓ ఇద్దరు ఉంటే మా ఎక్కువ కొన్ని ఆఫీసులనైతే అస్సలే ఉండరు కానీ ఇప్పటిదాకా ఒక లెక్క ఈ కాన్ ఇంకో లెక్క ఆఫీసులను కబ్జా పెట్టబోతు రక్కలు హగో అట్లెట్లా పరీక్షలు రాయకుండా ఇంటర్వ్యూలు లేకుండా అట్లెట్లా కుదురుతుంది అంటారా పద్ధతి ప్రకారమే పోతరుల్లా కానీ దానికో తొవ్వ కావాలి కదా గదే ఆడోళ్లకు సర్కార్ కొలువులు కొట్టుడు మస్తు బీజీ నూటికి ముప్పై ఐదు జాబులు మనయమల్లా హబ్బా అని పాల ప్యాకెట్లు జింపేరు అక్కలు మనకు కాదు మధ్యప్రదేశ్ రాష్ట్రంలా జాబుల్లా ముప్పై ఐదు శాతం మహిళా రిజర్వేషన్ రూల్ తెచ్చింది అక్కడి సర్కార్ అట్లనే టీచర్ పోస్టులు అయితే నూటికి యాభై లేడీస్ కే అంటే ఆడోళ్లకు సగం మొగోళ్లకు సగం మరి చదువుకోనోళ్ల సంగతి ఏంటి అంటరా నెల నెలకు పన్నెండు వందల యాభై రూపాయలు అకౌంట్లు వేస్తాట గవర్నమెంట్ అంతేకాదు గ్యాస్ సిలిండర్ నాలుగు వందల యాభై రూపాయలకే ఇంటికి తెచ్చిస్తారటెర కొ ఆడోళ్ళ మీద గింత పాయరం ఏందని పరిశాన్ అవుతుండ్రా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కూడా అసెంబ్లీ ఉన్నాయి మళ్ళా ఆడ ఐదున్నర కోట్ల మంది ఉంటే అందులో రెండు కోట్ల అరవై లక్షల మంది అమ్మలక్కలే అందుకే గంపగుత్త ఓట్లు వేపించుకొని ఆడోళ్ళ మీద వరాల గుమ్మరిస్తున్నారు అన్నట్టు అబ్బా మధ్యప్రదేశ్ వాళ్ళు మస్తు నశీవల్ గల్లోళ్ళని మీరేం ఫీల్ కాకుండా మన సీఎం సార్ ఆడోళ్ళ చేస్తుండట పదే పది రోజుల బయటకు వస్తుంది అక్కడోళ్ళు మన గురించి గొప్పగా చెప్పుకునే లెవెల్లా హామీల పత్రం ఉంటుండొచ్చు ఇవిలా ఇవాళ్ళు తిన్మార్ వార్తలు ఉంటామల్లా నమస్తే